ఆలివ్ మీడియా. ఈరోజు మనం హైటెక్స్ లో జరుగుతున్నటువంటి కిసాన్ ఎగ్జిబిషన్ కు మనం వచ్చేసాము. వ్యవసాయ ప్రదర్శన. సో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అంటే రకరకాల టూల్స్ కావచ్చు, టెరెస్ గార్డెన్కి యూజ్ అయ్యే టూల్స్ కావచ్చు, ఇలా వ్యవసాయానికి సంబంధించిన ఇంకా సీడ్స్ కావచ్చు, ఇంకా ఇలా ప్రతి అగ్రికల్చర్లో ఉపయోగపడేటువంటి ఎన్నో ఐటమ్స్కి సంబంధించినటువంటి ఎన్నో స్టాల్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేశారు. అదనమాట ఎంట్రీ. సో మనం ఎంట్రీకి అలా వెళ్ళిపోవచ్చు లోపలికి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వడానికన్నా ముందు మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న ట్యాగ్ ఇస్తారు. సో ఈ స్కానర్ అనేది చూపిస్తే మనకి ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనం వెళ్ళిపోవాలి. సో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఇంకా గార్డెన్కి సంబంధించి, రైతుల్లో పొలంకి సంబంధించి, పొలంలో యూజ్ అయ్యేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అన్నీ మనం చూద్దాము. స్టాల్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం ఈరోజు. పదండి వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసామండి. సో ఎంట్రీ అయిపోయాము. అండ్ ఎంట్రీ మనకి కంపల్సరీ కార్డ్ ఉండాల్సిందే. సో కార్డ్ ఇచ్చేసారు మనకి కూడా. కిసాన్ ప్రదర్శన అని చెప్పేసి, కృషి ప్రదర్శన, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అన్ని పెద్ద పెద్ద మెటీరియల్, ఐ మీన్ పెద్ద పెద్ద మెషినరీ దగ్గర నుంచి చూసుకుంటే సీడ్స్ వరకు చాలా ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ మనకి లభిస్తుంది. ఇది వచ్చేసి కిసాన్ ఎగ్జిబిషన్ అనమాట, రైతులకు సంబంధించింది. సో మనం లోపలికి వెళ్దాము, ఒక్కొక్కటిగా అన్నిటి గురించి మనం తెలుసుకుందాము. పదండి. అన్ని హెవీ వెహికల్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి ఉపయోగాలు ఏంటి, అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తారు అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాషా గారు ఉన్నారు, మాట్లాడదాం. భాషా గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సో భాషా గారు, ఈ హెవీ వెహికల్ గురించి చెప్పరా? ఇది యాక్చువల్లీ వచ్చేసి ప్యాడీ హార్వెస్టర్ మేడం. ఇది ప్యాడీ కమ్ దీంతో వీట్ కూడా కట్ చేయవచ్చు. హార్వెస్టింగ్ మిషన్ మేడం ఇది. ఇది రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఇది రైతుల కోసమే తయారు చేసింది. ఇది అగ్రికల్చరల్ వెహికల్ మేడం. అయితే దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? కాస్ట్ వచ్చేసి 25 lakhs మేడం. హార్వెస్ట్ చేయొచ్చు, ప్యాడీ హార్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఏమేం చేయొచ్చు దీంతో? వీట్ కూడా చేయవచ్చు. వీట్ చేయవచ్చు, మైజే కూడా చేయవచ్చు మేడం. కాకపోతే మైజేకి దీనికి సెపరేట్ మార్చుకోవాల్సి వస్తుంది. వేరే పార్ట్స్ కొన్ని మార్చుకోవాలి మైజ్కి వచ్చేసి. బ్యాక్లో మీరు చూస్తున్నారు కదా, అది పార్ట్స్ అన్ని మార్చుకోవాలి. ఇంజన్ వచ్చేసి సేమ్ ఉంటుంది, ఇంజన్ సేమ్ ఉంటుంది. ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రం మార్చుకోవాలి మైజేకి. ఓకే. సో చూసారు కదండి, లోవల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్ గురించి భాషా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా హెవీ వెహికల్ ఇది. మనకి ప్యాడీకి అలాగే వీట్కి కూడా కటింగ్కి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇవి పార్ట్స్ ముందలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా మల్టీపర్పస్ కూడా ఇవి వాడొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే మెషిన్కి కానివ్వండి, మెయింటెనెన్స్లో కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా టెక్నికల్ సపోర్ట్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఎక్కడైతే వెహికల్ ఉంటుందో అక్కడికే డైరెక్ట్ వాళ్ళ టెక్నికల్ టీమ్ వచ్చి రిపేర్ ఏదైనా లేదంటే ప్రాబ్లం ఏదైనా కూడా సార్ట్ అవుట్ చేస్తారు అని చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, టోటల్గా ఈ లోవల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ మెషినరీ వచ్చేసి 25 lakhs ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మల్టీపర్పస్ కూడా ఇలాంటి ఫ్రంట్ పార్ట్స్ చేంజ్ చేసుకుంటే మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అంటున్నారు. అండ్ అలాగే పైన మనం చూడొచ్చు, ఈ బాడీ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా ఏదైతే ప్యాడీ వీళ్ళు హార్వెస్టింగ్కి వాడేటువంటి మెషిన్ కాబట్టి ఆ హార్వెస్ట్ చేసినటువంటి ప్యాడీ అంతా కూడా ఇందులో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ప్యాడీ అంతా కూడా మళ్ళీ వన్స్ ఇది కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత అక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఆ పైప్ నుంచి బయటికి బ్లో చేసేస్తారనమాట. సో అప్పుడు ప్యాడీ ఏదైతే హార్వెస్ట్ చేసిందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది గ్రెయిన్ వేస్టేజ్, కట్ చేసిన తర్వాత వేస్టేజ్ ఏం వస్తుంది కదా, గ్రెయిన్ వేస్టేజ్ ఇక్కడ నుంచి పడుతుంది, ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది కింద. మామూలుగా అయితే ప్యాడీని హార్వెస్ట్ చేసిన తర్వాత అంటే కోతలు కోసిన తర్వాత 2 మెథడ్స్ ఉంటాయి. అక్కడ కూడా 2 స్టెప్స్ ప్యాడీని కొట్టడం వల్ల అప్పుడు మనకి సీడ్స్ అనేవి బయటకు వస్తాయి కదా. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో సీడ్ సపరేట్గా సీడ్ వచ్చేస్తుంది పైన. అండ్ కింద వచ్చేసి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆకులు కానివ్వండి, వేస్టేజ్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట, ప్లాంట్ వేస్టేజ్ అంతా కూడా. సో సపరేషన్ కూడా జరిగిపోతుంది ఇందులో. సో టైం కూడా సేవ్ అవుతుంది, రెండు రకాలుగా యూజ్ అవుతుంది. చేసి వేసిన తర్వాత డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు మార్కెట్. ఓకే అండి. సో చూస్తున్నారు కదా, వేస్టేజ్ అంతా కూడా అలా బయటకు వచ్చేసి ప్యాడీ మాత్రం మనకి సపరేట్గా వస్తుంది అని చెప్తున్నారు. నైస్ అండి.
ఇంకో మెషినరీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా చూద్దాం రండి. సో ఇక్కడ మనం మెషినరీ చూసాము, డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి. సో ఇంకో స్టాల్కి మనం వచ్చేసాం ఇక్కడ, మోహిని ప్లాస్టిక్. సో అగ్రికల్చర్లో చాలా ఎక్కువగా మనం యూజ్ చేసేది ప్లాస్టిక్ ఐటమ్స్ ఏంటి అని అంటే ఈ పైప్స్. సో వాటర్ ప్లాంట్స్కి పెట్టడానికి పైప్స్ వాడుతూ ఉంటారు, అలాగే షేడ్ నెట్స్ వాడుతూ ఉంటారు, ఇంకా పాండ్స్లో వేయడానికి మనకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సో అలాంటి ప్లాస్టిక్ షీట్స్ అనేది వాళ్ళు వాడుతూ ఉంటారు. అండ్ అలాగే క్రాప్ పైన కూడా కొన్ని రకాల డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ ప్లాంట్స్ లాంటి వాటికి కూడా వాటర్ ఎక్కువగా ఉండడం కోసం, రిటైన్ అవ్వడం కోసం ఒక మల్చింగ్ లాగా కూడా ప్లాస్టిక్స్ అనేది షీట్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ప్రతి ప్లాస్టిక్ ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. చూడొచ్చు గ్రీన్ షేడ్ నెట్స్ అన్నమాట. సో 50%, 70%, 90% అలా ఉంటాయి షేడ్ నెట్స్ అనేవి. అక్కడ మనకు కనిపిస్తుంది కూడా చూడండి, హిప్పోకి సంబంధించి 90% షేడ్ నెట్. సమ్మర్లో కంపల్సరీ చాలా రకాల ప్లాంట్స్కి కూరగాయల మొక్కలకి ఎక్కువగా ఈ షేడ్ నెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వీటికి సంబంధించిన ప్లాస్టిక్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకో స్టోర్ కూడా చూద్దాం. ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది సీడ్స్ షాప్ అండి, సీడ్ వర్క్. సో పంట పండాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది సీడ్సే. మంచి మేలు రకాలైనటువంటి సీడ్స్ తీసుకుంటేనే మనకి పంట అనేది అనుకున్నట్టుగా మంచి దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి సీడ్స్ కూడా మనకి ఇక్కడ సేల్లో పెట్టారు. చూడొచ్చు నిత్యం మనం వాడుకునేటువంటి నిత్యావసరాల్లో కనిపించేవి మిరప, టొమాటో, ఇంకా కుకుంబర్, బెండి. సో ఈ సీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, మీ పేరు సార్? నవీన్ అండి. ఏమేమి సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు? చిల్లీ సీడ్స్ ఉన్నాయండి, వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి, కాటన్ ఉంది, ప్యాడీ ఉంది. ఎన్ని కేజీస్ అయినా ఇస్తారా? ఎన్ని ఇస్తామండి. కొంతమంది ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, అంటే ఎక్కువ క్వాంటిటీ కావాలన్న వాళ్ళకి డైరెక్ట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఫార్మర్స్ కి ఇస్తామండి. ఫార్మర్ మా కాంట్రాక్ట్ అయితే మీ కాంట్రాక్ట్ ఇస్తాం. ఎన్ని కేజీస్ కావాలన్నా కూడా రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము, కాంటాక్ట్ చేస్తే అని చెప్తున్నారు. అండ్ ఇవి ఏంటండి ఈ సీడ్స్? ఆర్గానికా లేదా హైబ్రిడా? రైతులకు హైబ్రిడ్, హైబ్రిడ్ ఆర్గానిక్ కాదు, హైబ్రిడ్. హై ఈల్డింగ్ వస్తుంది, ఏమైనా టెంపరేచర్ కానీ ఉన్నా కానీ తట్టుకోవడానికి కానీ వైరస్ లాంటివి కూడా కంట్రోల్ ఉంటాయి, తట్టుకుంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ. సో చాలా మంది రైతులు ఇలాగే హైబ్రిడ్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు మంచి పంట రావడానికి, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్గానిక్గా కూడా పండిస్తున్నారు. సో ఇలా హైబ్రిడ్వి తీసుకొని ఆర్గానిక్ వేలో పండించినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, సో ఇక్కడ అన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి హెవీ మెషిన్స్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా డిటాచ్ చేసి ట్రాక్టర్కి యాడ్ చేసుకుని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నది అయితే రోటలీ టిల్లర్ అనమాట. సో దీంతో పొలంని టిల్ చేస్తూ ఉంటారు అనమాట, అంటే దున్నుతూ ఉంటారు. అండ్ తర్వాత ఇటువైపు చూడొచ్చు, ఇది వచ్చేసి కల్టివేటర్, నాగలి అంటారు. సో ఇలా చాలా చాలా ఉన్నారండి. పవర్ హార్ ఉంది, ఇంకా మల్చర్ కూడా ఉంది, అంటే మల్చింగ్ చేసేటువంటి ఒక మెషినరీ అది కూడా ఉంది. ఇక్కడ వెనకాల చూడొచ్చు ఏమేమి మెషిన్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయో. ఇవన్నీ కూడా సపరేట్ పీసెస్ లాగా ఒక ట్రాక్టర్కి అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మల్చర్, అది నాగలి అనమాట, సింగిల్ నాగలి అక్కడ ఉంది, నాగలి. అండ్ ఇటువైపు చూస్తే డబుల్, ట్రిపుల్, ఇది ఇది ఎక్కువగా అన్నమాట, మల్టీపర్పస్ ఇది. నాగలియే బట్ ఇది మల్టీపర్పస్ లాగా ఉందన్నమాట. సో చూడొచ్చు హెవీగా ఉన్నాయి అన్ని కూడా, చాలా స్ట్రాంగ్గా. ఎలా యూజ్ చేస్తారు, వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఒక వీడియో లాగా ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. రైతులు అది చూసి ఈ మెషినరీ ఎలా వర్క్ చేస్తుంది అనేది అబ్జర్వ్ చేసి కొనుక్కోవచ్చు. మరొక స్టాల్కి వచ్చామండి, ఇక్కడ కాస్టా పైప్స్ అని మనకు కనిపిస్తోంది. అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకి పైప్స్ ఉన్నాయి. ఇవి ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనేది మనం అడుగుదాము. హలో అండి, మీ పేరు?
విద్యాసాగర్ అండి. ఇది కాస్ట్ అగ్రికల్చర్ అండ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ రెండు ఉంటాయి, అంటే బీపీ అంటే ప్లంబింగ్ అండ్ అగ్రికల్చర్ రెండు రకాలుగా ఉంటాయండి మాది. సిపివిసి, హెచ్డబ్ల్యూఆర్, కేసింగ్, కాలం, సెక్షన్, గార్డెన్ రకరకాలు ఉంటుంది. ఇది అన్నిటికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించింది ప్లస్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ సంబంధించింది ఉంటాయండి. మొత్తం ఉన్నాయి మన దగ్గర బిల్డింగ్ ప్రొడక్ట్స్, అన్ని రేంజెస్ ఉన్నాయి లైక్ సిపివిసి, యూపీవీసీ, తర్వాత అగ్రికల్చర్ వచ్చేసి కాలం పైప్ ఉంది, సెక్షన్ పైపు, కాలం పైపు, గార్డెన్ అగ్రికల్చర్ నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ఉందండి మన దగ్గర. మొత్తం రేంజ్ ఉంది, బాస్కెట్ మొత్తం ఉంది. డ్రిప్ ఇరిగేషన్ మీరు వెళ్ళి అంత సెటప్ చేసిస్తారా అండి రైతులకు? ల్యాండ్కి వెళ్ళేసి చూస్తాము, ల్యాండ్ సర్వే చేసేసి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూసి ఒక ఎస్టిమేషన్ ఇస్తాము. ఎస్టిమేషన్ వేసిన తర్వాత మళ్ళీ మేము కొటేషన్ ఇస్తాము. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఓకే అంటే మనం ఇన్స్టాలేషన్ అంతా మొత్తం మేమే చేస్తాం. అండ్ పైప్స్తో పాటు ఇలా ట్యాంక్స్ కూడా? ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. తర్వాత డ్రిప్లో వచ్చే స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్లో స్క్రీన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్, హైడ్రోసైక్లోన్ ఫిల్టర్స్, ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి యూజ్ చేసేటువంటి పైప్స్ దగ్గర నుంచి, అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. పైప్స్తో పాటు ఇలా వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. అండ్ స్ప్రింక్లర్స్ అగ్రికల్చర్లో వాడుతూ ఉంటారు కదండి, సో ఆ స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళే సెటప్ చేస్తారు అగ్రికల్చర్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిస్తే కనుక ఒక కొటేషన్ చెప్పేసి వాళ్ళకి ఆ కొటేషన్ నచ్చితే వీళ్ళు టోటల్గా స్ప్రింక్లర్స్ కావచ్చు లేదంటే డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి అన్నీ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారని చెప్తున్నారు రైతులకి. సో ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా వచ్చారండి ఈ కిసాన్ ఎగ్జిబిషన్ చూడడానికి. సో వాళ్ళతో మనం మాట్లాడదాము. హాయ్ అండి, మీ పేరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మౌనిక, పీజేటీయూఎస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కంది సంగారెడ్డి. ఇక్కడ మొత్తం విజిట్ చేశాను నేను. ఫర్టిలైజర్ అప్లికేషన్స్ బాగున్నాయి చాలా, కొన్ని డిఫరెన్స్ చూసిన. నెక్స్ట్ స్ప్రేయర్స్, దాని తర్వాత ఇక్కడ టిల్లేజ్ ఆపరేషన్స్ ఎట్లా చేస్తారని కొన్ని డౌట్స్ కూడా అడిగినాం, చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంది మాకైతే. మీ పేరండి? మణిదీపిక. మీరు అగ్రికల్చర్ స్టూడెంటా? మీకు ఎలా అనిపించింది ఇక్కడ స్టాల్? అన్ని రకాల ఇంప్లిమెంట్స్, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ అన్ని రిలేటెడ్ ఉన్నాయి, బాగున్నాయి. ఫర్టిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్, ఫార్మ్ మెషినరీ, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, చాలా తెలుసుకోవచ్చు ఇంకా వచ్చి. రైట్, సో ఫార్మర్స్కి ఉపయోగపడే రకరకాల ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్, నిజంగా. సో ఎగ్జిబిషన్లో అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చూసి రైతులు వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం చూడవచ్చు, నా వెనకాల నుండి మాట్లాడుతున్నాం కదా మేము. ఇవి వచ్చేసి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వేసేటువంటి ఒక మెషినరీ అన్నమాట. పొలంలో సీడ్స్ ఎలా అయితే వేస్తూ ఉంటారో, ఫర్టిలైజర్స్ ప్లాంట్స్కి ఇస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి మెషిన్స్తో ఆ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ పైప్ లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. పైన ఫర్టిలైజర్ వేసినప్పుడు ఈ పైప్స్ త్రూ మట్టిలోకి, నేలలోకి ఫర్టిలైజర్ అనేది వెళ్తుంది. సీడ్స్ అనేవి కూడా ఇలా వెళ్తాయన్నమాట. సో 1, 2, 3, 4 టోటల్ 4-8 పైప్స్ ఉన్నాయి. సో చాలా ఫాస్ట్గా ఇలాంటి మెషిన్స్తో వర్క్ అనేది ఎకరాలు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకే అండి, అగ్రికల్చర్ ప్రొఫెసర్ కూడా ఇక్కడికి వచ్చారండి ఎగ్జిబిషన్కి. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ గోపి అండి. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు గోపి గారు? మేము విశ్వేశ్వరుని బిజినెస్ స్కూల్ అండి, మా కాలేజ్ విశ్వేశ్వరుని బిజినెస్ స్కూల్. స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కోసం ఏంటంటే అగ్రి షోనే విజిట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ద డిఫరెంట్ గ్లో స్టాల్స్ హియర్ ఫ్రమ్ థిరటికల్ సబ్జెక్ట్ టు ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ గెయినింగ్ హియర్. So once the students are coming and you know looking the various stalls here, you know they are very excited, they are very excited. Why? Because they are learning everything sitting at the classrooms, but while coming to the you know practicals here, so they are getting, so it is a totally different here. So it is a very excited and moment. As a professor ga entante oka students ni oka edaina company corporate sector kan ledante oka industrial visit pampiyalante ganaka there is no opportunity because of అదే డిఫరెంట్ కంపెనీస్ అనేది ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టేసి ఏంటంటే దాని గురించి మన ప్రొడక్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాం మనం. సో అదేంటంటే స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది దానివల్ల. సో వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి, తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది 100% బికాస్ ఆఫ్ వాళ్ళు యాక్చువల్గా ప్రైసెస్ ఎట్లా అవుతున్నాయి, ఎట్లా వర్క్ అవుతున్నాయి అని చెప్పేది అని కూడా తెలుసుకుంటున్నారు వాళ్ళు. జనరల్గా రైతులు అనేవాళ్ళు అంటే రైతులు పండిస్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే ఏదైనా బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ షాప్ కానీ, సీడ్ షాప్ కానీ, లేదంటే ఫార్మర్స్కి ఏమన్నా కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం, ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లా వీళ్ళు బిజినెస్ చేసి ఎట్లా మార్కెట్లో సస్టైన్ అవుదాం అని చెప్పి దే ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ద యునో బిజినెస్ స్కూల్స్. సో వీఆర్ యునో ఇండికేటింగ్ ఫ్రమ్ విశ్వేశ్వరుని బిజినెస్ స్కూల్ వీఆర్ ఫ్రమ్. ఎస్.
సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇక్కడికి వచ్చేసామని చెప్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉండడం వల్ల అన్నీ ఒక దగ్గరే చూపించడానికి, స్టూడెంట్స్ చూడడానికి, ఫిజికల్గా చూసి వాటి గురించి తెలుసుకోవడానికి, ప్రతి మెషినరీ ఎలా వర్క్ చేస్తుంది, రైతులకి ఇవి ఎంతవరకు ఎలా యూజ్ అవుతాయి అనేది వాళ్ళు ఫిజికల్గా చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్కి వచ్చాము అని వాళ్ళు చెప్తున్నారు. రకరకాల స్టాల్స్ అనేవి ఉన్నాయండి, అగ్రికల్చర్ టూల్స్కి సంబంధించినవి, సీడ్స్కి సంబంధించినవి, ఫర్టిలైజర్స్కి సంబంధించినవి, అలాగే మ్యాక్రో న్యూట్రియంట్స్కి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఉన్నాయి. అలాగే హెవీ మెషిన్స్, హెవీ ఇప్పుడు మనం చూడొచ్చు ఇలాంటి మెషిన్స్ కొనాలి అనుకున్నప్పుడు కొన్ని గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా రైతులకి చాలా రకాలుగా ఉపయోగపడే విధంగానే ఈ కిసాన్ ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం ఆలివ్ మీడియాలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆలివ్ మీడియా. బాయ్ బాయ్.